హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, లాస్ట్ 1 వీక్ నుంచి వీడియోస్ నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాకు అబ్బాయి పుట్టాడు, ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు అబ్బాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న గడ్డం కూడా అందుకే పెద్ద ముక్కే మొక్కుకున్నాను వాడి కోసం. సో ఫైనల్లీ చాలా హ్యాపీ, అందుకే మీతోటి ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. చాలా వర్క్ పెండింగ్ ఉంది, సో నాకు అర్థమవుతుంది. క్యూఎన్ఏ ఎపిసోడ్ కూడా చాలా వరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ 13 డేస్ అయితే అయిపోయిందన్నమాట. అలాగే ఇది దసరా సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు వెహికల్ కొనాలని చూస్తారు. అఫ్కోర్స్ నేను కూడా కొంచెం యాక్టివ్గా ఉండాల్సిన సమయం అన్నమాట ఇది. లేట్ చేయకుండా మనం అయితే మాత్రం కంటెంట్లో ఇక ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక నుంచి వీడియోస్ అయితే లేట్ చేయను. మీకు ఎలాంటి వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మాత్రం పర్టికులర్గా క్యూఎన్ఏ వీడియో కాబట్టి లాస్ట్ టైం వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ కామెంట్స్ అన్నింటిని పిక్ చేశాను, 1 బై 1 చదువుతూ వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అఫ్కోర్స్ సేమ్ క్వశ్చన్స్ మీకు కూడా ఉంటే, ఇవి మీకు సరిపోతా లేదనుకుంటే మీరు కూడా మీ రిక్వైర్మెంట్స్ని కామెంట్ చేయండి. రాబోయేటువంటి దసరాకి ఎలాంటి వెహికల్ కొనాలి అనే దాని గురించి మీకు కన్ఫ్యూజన్ కనుక ఉన్నట్లుగైతే మీరు నాతో డైరెక్ట్గా ఫోన్ కాల్ కూడా మాట్లాడవచ్చు. దానికోసం నేను ఒక చిన్న కాస్ట్ పే సర్వీస్ తీసుకొచ్చాను. 99 రూపీస్ కాస్ట్ని మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్కి సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కనుక పెట్టినట్లుగైతే వెంటనే నేను మీకు కాల్ చేస్తాను. మీ క్వశ్చన్స్ అన్నీ, డౌట్స్ అన్నీ క్లియర్ చేసేంత వరకు మాట్లాడతాను. అఫ్కోర్స్ అది 1 అవర్ అయినా కావచ్చు, నో ఇష్యూస్ అనమాట. సో కావాలనుకుంటే ఈ కాస్ట్ పే సర్వీస్ని యూజ్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి విష్ణు అడుగుతున్నారు, హాయ్ అన్న, నా ఏజ్ 22, SP125 2024 మోడల్ ఈ మంత్లో తీసుకుందాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్కి. అయితే 2025 మోడల్ కోసం వెయిట్ చేయాలా, నీ పర్సనల్ అడ్వైస్ చెప్పన్న ప్లీజ్ అని అడుగుతున్నారు. సో పక్కన అన్ని వెహికల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతున్నాయి అన్నమాట. డిజిటల్ కన్సోల్కి, బ్లూటూత్ కనెక్టివిటీకి, అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి అధునాతనమైన ఫీచర్స్ తీసుకొస్తున్నారు కదా. సో పక్కనే ఇంత మార్పు జరుగుతున్నప్పుడు హోండా కంపెనీ కూడా చూస్తూ ఏముండదు, ఖచ్చితంగా అప్డేట్ తీసుకొచ్చింది. 2025లో అప్డేట్ వస్తుంది. మీకు అర్జెంటుగా వెహికల్ నీడ్ ఉంటే మాత్రం వెహికల్ తీసుకోండి, బట్ మీకు గనక అర్జెంట్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా SP125 ఖచ్చితంగా అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. నాకే చాలా క్యూరియస్గా ఉంది ఎలాంటి అప్డేట్స్తో ముందుకు వస్తున్నారు ఈసారి అని చెప్పని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి AS క్రియేషన్ నుంచి వచ్చింది, హాయ్ అన్న, నేను ఒక మంచి బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా హైట్ 5.9, నేను ఎక్స్ట్రీమ్ 125 బైక్ తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు లాంగ్ రైడ్కి 200 కిలోమీటర్ల దాకా వెళ్తాను, వర్తా కాదా అని చెప్పని అడుగుతున్నారు. 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అయినా పర్వాలేదు, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే 125cc బాగానే వర్క్ అవుతుంది. బట్ ఎక్స్ట్రీమ్ 125cc అయితే మాత్రం నో ప్రాబ్లం, చాలా మంచి వెహికల్ అన్నమాట. సో లాంగ్ రైడ్ కోసం యూస్ఫుల్గా ఉండే విధంగా బ్యాక్ సైడ్ టైరు 120 సెక్షన్ కావచ్చు, ABS కూడా ఉంది కాబట్టి 100% ఆ వెహికల్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం వర్తే. ఎక్స్ట్రీమ్ 125cc ఫ్యామిలీ కోసం కాకుండా లాంగ్ రైడ్ కోసం, మీ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నట్లయితే 100% మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట, హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సంగీత్ రావు అడుగుతున్నారు, అన్న, BS6లో కంప్లైంట్స్ ఎక్కువగా లేని ఒక వెహికల్ చెప్పని అని అడుగుతున్నారు. కంప్లైంట్స్ లేకుండా BS4 కూడా ఇదివరకు లేదు. ఇప్పుడు BS6 అంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి అండ్ ECU టెక్నాలజీ తోటి డిఫరెంట్గా తీసుకొచ్చారు, అంటే కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు, దాంట్లో బగ్స్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ దాకా అవుతుంది BS6 వచ్చి. సో ఇప్పుడు బాగానే ఉంది, 90% అన్ని BS6 వెహికల్స్ బాగానే ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బట్ అవి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే కావు, వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్లాల్సిందే తప్పదు. అండ్ BS7 వచ్చినప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ చిన్న చిన్న సమస్యలు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం, దీని గురించి ఆలోచించొద్దు. పర్టికులర్గా చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే ప్రతి కంపెనీ నుంచి BS6లో బెస్ట్ వెహికల్స్ అయితే అన్ని కంపెనీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో మీకు ఏ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాటిని నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మాక్సిమం వాటిలో బెటర్ వెహికల్, మీ లైఫ్ రిక్వైర్మెంట్స్కి సరిపోయే వెహికల్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి యూజర్ @ అని సంథింగ్ వచ్చింది, దీంట్లో అన్న, నా హైట్ 5.2, నాకు 125cc 150cc లేదు, బాగుంటుంది, లుక్స్ అండ్ మైలేజ్ మెయిన్ అడుగుతున్నారు. లో సీట్ హైట్ ఉండే వెహికల్స్ ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయాలి, అలా చేస్తేనే మీ రైడ్స్ అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. సో పల్సర్ సిరీస్ని అయితే యూజ్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ సీట్ హైట్తో వస్తుంది 150cc. సో 150 కావచ్చు, పల్సర్లో 125cc కావచ్చు, ఈ రెండింటిని అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే ట్రై చేయొచ్చు. అండ్ యూనికాన్ కూడా మీరు ట్రై చేయొచ్చు, లో సీట్ హైట్ అనమాట, ఆల్మోస్ట్ 780mm సీట్ హైట్ తోటి వస్తుంది, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట, ట్రై చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి తిరుపతి మెట్టిపల్లి అడుగుతున్నారు, అన్న, బజాజ్ ప్లాటినా 100cc హెచ్ డీలక్స్ విచ్ ఇస్ బెస్ట్ చెప్పన్న, మై హైట్ ఈస్ 5.7 అన్న, డైలీ 10 కిలోమీటర్స్, 1 మంత్కి 90 కిలోమీటర్స్, ఫ్యామిలీ బెస్ట్ బైక్ చెప్పని అడుగుతున్నారు. అండ్ మీకు నేనైతే మాత్రం HF డీలక్స్ సజెస్ట్ చేస్తాను, బికాస్ ఆఫ్ అది ప్రూవ్డ్ వెహికల్, బాగుంటుంది, రీసేల్ కూడా బాగుంటుంది, ఫ్యామిలీ కోసం అంటున్నారు కదా, ఫ్యామిలీకి లాంగ్ సీట్తో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఆ వెహికల్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తాను అని అన్నట్లయితే, సో ఈ వెహికల్ ఎంట్రీ లెవెల్లో వెహికల్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూజ్ చేస్తారు,
తర్వాత ఒక మంచి వెహికల్కి అప్గ్రేడ్ అవ్వదు అనుకున్నప్పుడు రీసేల్ కోసం కూడా చూస్తుంటారు. దట్స్ వై నేను దాన్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. 5.7 అంటే ఆల్మోస్ట్ మీకు బెటర్ వెహికల్స్ ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మంచి రీసేల్కి వెళ్ళే బైక్ హెచ్ఎఫ్ డీలక్స్ అనమాట. హ్యాపీగా తీసేసుకోండి హెచ్ఎఫ్ డీలక్స్, చాలా బాగుంటుంది. అండ్ డీసెంట్గా వాడుకోండి, మీరు కనుక చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మంచి ప్రైస్కి మళ్ళీ తిరిగి అమ్ముకోగలుగుతారనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, అన్న నేను డెలివరీ బాయ్ని, ర్యాపిడో చేస్తా, ప్రజెంట్ నేను స్ప్లెండర్ ప్లస్ వాడుతున్నాను, మంచి బైక్ సజెస్ట్ చేయన్న, మైలేజ్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. ర్యాపిడో కోసం మీరు కనుక వెహికల్ చూస్తుంటే మాత్రం మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ని తీసుకోండి. మీకేంటంటే మీ జేబులకి కాస్త స్ట్రెస్ తగ్గుతుంది, లేదంటే దానికి పోపిస్తూనే ఉండాల్సి వస్తుంది అనమాట. సో 125cc బిలోనే యూస్ చేయండి. మీరు వాడుతున్న స్ప్లెండర్ ప్లస్ ఏదైతే ఉందో అది బాగుంటుంది. దాంట్లో మీకు కొత్త వేరియంట్ ఎక్స్టెక్ 2.0 వచ్చింది, డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా వచ్చింది. వాటికి సంబంధించిన వీడియోస్ నేను త్వరలోనే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే మీకు బెటర్ అప్గ్రేడ్కి అయితే వెళ్ళిపోండి. దాంట్లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి మీ రిక్వైర్మెంట్స్కి సరిపోతుంది. కాదు 125cc దాకా వెళ్తాను అంటే మాత్రం, సో ఎట్టో సిటీలో యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి SP125 అయితే మాత్రం నేను మీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో హ్యాపీగా అదైతే మీరు తీసేసుకోవచ్చు. సో పర్సనల్గా యూస్ చేసుకోవడానికి ఫ్యామిలీకి అస్సలు కాదంటే మాత్రం ఎక్స్ట్రీమ్ 125cc కూడా నేను మీకు ప్రిఫర్ చేస్తాను. మీ వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు పర్సనల్ యూస్ చేసుకునేటప్పుడు కూడా మీకు మంచి స్టైలిష్ లుక్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది మంచి లుక్స్ ఆఫర్ చేస్తూనే అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. బెటర్ బ్రేకింగ్ కూడా ఉంటుంది అనమాట. సిటీ కండిషన్లో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ప్రసాద్ అడుగుతున్నారు, హాయ్ అన్న, దసరాకి ఒక బైక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను, డైలీ 40 కిలోమీటర్లు తిరుగుతాను, ప్యాషన్ ప్లస్ అండ్ SP125, లో మెయింటెనెన్స్లో కావాలి, అలాగే మైలేజ్ మెయిన్గా ఉండాలని అడుగుతున్నారు. సో ప్యాషన్ ప్లస్ ఉంది కదా, సో దీన్ని మీరు లో మెయింటెనెన్స్ కింద వాడుకోవచ్చు. కాదులే, నాకు లో మెయింటెనెన్స్లో నేను కాస్త పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ తగ్గకూడదు అనుకున్నట్లయితే హీరో కంపెనీ నుంచే మీకు సూపర్ స్ప్లెండర్ 125cc ఉంది, దానికైతే అప్గ్రేడ్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది వెహికల్ అయితే మాత్రం. సో అట్లా కాదు, నాకు కాస్త పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంటు అనుకున్నట్లయితే SP125 అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఈ రెండింటిలో ఏదైనా వెహికల్ అయితే మీకు తీసుకోవచ్చు అండ్ రెండింటిని కూడా టెస్ట్ రైడ్ చేసి ఫైనల్గా మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి జయ్ తెలంగాణ నుంచి అయితే వచ్చింది, అన్న యమహా ఎఫ్జెడ్ఎస్ V5 2025 మోడల్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందని అడుగుతున్నారు. అఫ్కోర్స్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే V4 మనం చూసాం, V5 కూడా త్వరలోనే వస్తుందన్నమాట. బట్ నాకు తెలిసి రేపు 2025లో స్టార్టింగ్లోనే రాకపోవచ్చు, మిడ్లో రావచ్చు, 2025 మిడ్లో కానీ అండ్ మనకి థర్డ్ క్వార్టర్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా అయితే వస్తుంది, వస్తే మాత్రం ఇంకాస్త బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం వెహికల్ అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, ఆయన నేను టైల్స్ వర్క్ చేస్తాను, బెస్ట్ 125cc బైక్ కోసం చూస్తున్నాను, SP125, రైడర్ 125, పల్సర్ 125 విచ్ ఈస్ బెటర్ ఆల్ ఫ్యూచర్స్ ఆర్ సంథింగ్ ఏదో పెట్టారు. 125cc ఒక బెటర్ వెహికల్స్ కనుక చూసినట్లయితే, సో మీరు చేసేది కొంచెం వర్క్ హార్డ్గా ఉంటుంది కాబట్టి వెహికల్ మీద ఎక్కినప్పుడు కాస్త రిలీఫ్ దొరకాలి. సో నాకు తెలిసి సస్పెన్షన్ స్మూత్ ఉండే వెహికల్ తీసుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. SP125 అవాయిడ్ చేయండి. రైడర్ 125, పల్సర్ 125 సస్పెన్షన్ బాగుంటుంది, బట్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ కంటే కూడా మీకు ఏదైతే మోనోషాక్ ఉందో అది చాలా మంచి కంఫర్ట్ అయితే అందిస్తుంది. సో మీ లిస్ట్లో మోనోషాక్ ఉన్న వెహికల్ రైడర్ 125cc, ఆ వెహికల్ అయితే తీసుకోండి. చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఉంటుంది. మీరు మీ వర్క్ చేసుకున్న తర్వాత మీ వర్క్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెహికల్ మీద అయితే మాత్రం లైఫ్ లీడ్ చేయొచ్చు. సో నా బెస్ట్ సజెషన్ అయితే అది. సో ఖచ్చితంగా కూడా మీరు టెస్ట్ రైడ్ అయితే చేసి వెహికల్ తీసుకోండి. ఇక రాకేష్ అడుగుతున్నారు, నా హైట్ 5'11", డైలీ అప్ అండ్ డౌన్ కలిపి 45 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాను, రోజు నాకు SP125 సెట్ అవుతుందా బ్రో, నాకు మైలేజ్ అండ్ కంఫర్ట్ కావాలని అడుగుతున్నారు. 5'11" అంటే SP125 ఈజీగా సెట్ అవుతుంది. కంఫర్ట్ సీట్ వైజ్ అయితే మాత్రం పేరు పెట్టడానికి అయితే లేదు, సీట్ చాలా బాగుంటుంది, రిలాక్స్డ్గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, సీట్ కూడా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. అండ్ మీకు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది, మైలేజ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది, కాకపోతే సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది. సో మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అయితే తీసుకోగలరు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక ఈ అనే ఎపిసోడ్ తోటి మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు, నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.